కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో అసని తుఫాను కారణంగా మండలంలో కొనపాపేట సూరాడపేట సుబ్బంపేట ప్రజలను జిల్లా కలెక్టర్ ఎస్పీ అప్రమత్తం చేశారు. ఉప్పాడ గ్రామంలో దెబ్బతిన్న గృహాలను రోడ్లను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్వయంగా పరిశీలించారు. ఉప్పాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయ పునరావాస శిబిరంలో ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు. తుఫాను వలన ఈ తీర ప్రాంతం ఉప్పాడ తీర ప్రాంతం నీళ్లు సముద్రంలో కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూసాం. చాలామంది వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధ, వారి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖరికి 14 కోట్ల రూపాయలు వెచ్చించి జియో ట్యూబ్ ద్వారా ఇప్పటివరకు కొంతకాలం ఈ వీరికి అడ్డకట్ట వేసి కొద్దిగా వీరికి అందరికీ కూడా రక్షణ కలిపి మళ్ళా ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు అన్నీ కానీ ఏ రోజు కూడా ఈ తీర ప్రాంత మత్స్యకారుల గురించి ఆలోచన చేయకుండా ఈ మత్స్యకారుల గురించి ఒక్కరోజు కూడా ఏ పథకాన్ని కూడా వీరికి పెట్టకుండా ఈ రోజుకి కూడా వారిని మోసగిస్తూ ఇప్పటి వరకు వచ్చిన వైనాన్ని గౌరవించుగా మేము గతంలో శ్రీధర అప్పారావు గారు మత్స్యశాఖ మంత్రి, అలాగే కాదు శ్రీనివాసరావు గారు, మన జాన్ గారు, పెద్దలు, ఎంపీడీసీలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రిగా డిస్టిక్ మనం తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడు తుఫాను వచ్చినా సరే మేము వెళ్ళడం అక్కడ వారికి చెప్పడమే జరుగుతుంది. దానికి శాశ్వత పరిష్కారం ఆలోచన చేయండి అని చెప్పడం, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఎస్టిమేషన్ లేచి 66 కోట్ల రూపాయలకి వెచ్చించి 66 కోట్లని టెండర్లు పిలుస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల టైం బాండ్ పెట్టి 33 కోట్లు అవసరం, 33 కోట్లు అవసరం చేయడానికి టెండర్లు పిలుస్తూ ఉన్నారు. త్వరలో ఆ పని ప్రారంభిస్తుంది. కానీ ఈ తీర ప్రాంతానికి ఇది ప్రకృతి సముద్రం ఎక్కడో 2 కిలోమీటర్ల లోపల ఉండే రోజులు మనం చూసాం. కానీ ఈ రోజున ఊరి మీద కబలించే పరిస్థితుల్లో ఈ రోజున ఊరి మీద పడితే పరిస్థితి వీరందరికీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలాలి తప్పదు. ప్రకృతిని ఎవరో ఆపే పరిస్థితి లేదు కాబట్టి వీరందరికీ కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద జాయిన్ గారు కానీ ఎంపీడీసీ కానీ నాయకులు కానీ అందరూ కూడా మమ్మల్ని ఏమడిగారంటే ఒక్కో ఇంట్లో 3 కుటుంబాలు, 4 కుటుంబాలు, 6 కుటుంబాలు కూడా ఉన్నాయి సార్. వీరందరికీ కూడా గెలిచినవిగా వీరందరికీ కూడా పట్టాలు ఇవ్వడం గౌరవం జరిగింది. వీరందరినీ అక్కడికి పంపిస్తాము అని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి మళ్ళా స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టి 600 పట్టాలని ఆ రోజున కలెక్టర్ గారితో అందరికీ మాట్లాడుతున్న 600 పట్టాలు ఎడిషనల్గా ఈ ప్రాంత అవసరం ఇవ్వడం. వీరందరికీ కూడా ఈ నియోజకవర్గంలో 23,000 ఇళ్ల పట్టాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అందులో 13,500 ఇళ్ల పట్టాలకి హౌసింగ్ లోన్ కూడా వారికి శాంక్షన్ చేయమని